అయింది. ప్రచారంలో ముమ్మరంగా సభలు అన్నీ సాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్కన పవన్ కళ్యాణ్ వస్తాడు, కాసేపు ఊగుతాడు, తూగుతాడు, తూలుతాడు, తుళ్ళుతాడు, తిడతాడు, వెళ్ళిపోతాడు, ఒంట్లో బాగాలేదని చెప్పి వెళ్ళిపోతాడు. అది వేరే మళ్ళీ మాట్లాడుకుందాం. అయితే అందరూ బాగానే ఉన్నారు, సరే బాగుంది, సరే పాపం పురంధేశ్వరి కూడా వచ్చి మాట్లాడుతుంది, అప్పుడప్పుడు వస్తుంది జగన్ మీద, కానీ విరుచుకు పడుతూ ఉంటుంది పాపం ఆవిడకి సాయశక్తిలో ఆవిడ ప్రయత్నిస్తూ ఉంటుంది. సరే అంతా బాగానే ఉంది. ఇప్పుడు ప్రెసిడెంటు చంద్రబాబు గారు టీడీపీకి, కాబోయే ప్రెసిడెంటు వారసుడు అంటారా లేకపోతే ఇంకా ఏమంటారో లీగల్ హెయిర్ అంటారా ఏమంటారో మరి మనకు తెలీదు. లోకేష్ అతను ఏం చేయాలి, తండ్రి ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు అన్నీ కూడా తను కూడా చుట్టేస్తూ ఉండాలి. ఒకవైపు నుంచి తండ్రి ఎక్కడ కూడా నువ్వు నామమాత్రంగా కూడా లోకేష్ కనిపించడం లేదు. మంగళగిరిలో కనిపించాడు, అమ్మజ్జి కనిపించాడు, తర్వాత ఇప్పుడు నాకైతే మాత్రం ఆల్గారిజంలో మాకు నాకు రావట్లేదు అతని అతని వీడియోలు కూడా ఏం రావట్లేదు, మరి ఎందుకు రావట్లేదు మరి. అయితే నేనైతే అతను పెద్దగా యాక్టివ్గా లేడు ఈ క్యాంపెయినింగ్లో అని అనిపిస్తున్నది నాకు. పైగా ఇంకోటి ఏంటంటే నామినేషన్ కూడా తను వెళ్లకుండా తన తరఫున ఇంకొకళ్ళని పంపించాడు అని వార్తలు వస్తున్నాయి. మరి ఇది చాలా తీవ్రమైన విషయం. ఎందుకంటే ఒక విషయం, ఒక ఇప్పుడు పార్టీకి ప్రెసిడెంటు లేకపోతే నెక్స్ట్ హెడ్ తనే ఆ పార్టీలో. అయితే దానికి కూడా వెళ్లకుండా అంటే అసలు ఏంటంటే అతను వెళ్తాడా వెళ్ళడాను కదా అంటే క్యాడర్లో అది ఒక రకమైన ఉత్సాహం అంతా పోతుంది కదా. మరి అతను ఎందుకు రావటం లేదో, ఎందుకు మరి సంబంధం లేని తమిళనాడు ఎన్నికలకు పోయాడు, అక్కడ అక్కడ క్యాంపెయినింగ్ చేశాడు ఆ బీజేపీ వాళ్ళ కోసం అని. తెలుగు వాళ్ళు ఎక్కడే ఉన్నారో అక్కడ కోయంబత్తూరు అనుకుంటాను, సరిగా గుర్తులేదు నాకు మొత్తం ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడ పోయి వచ్చి రాని తెలుగులో బాని పాపం మాట్లాడాడు వచ్చాడు. కానీ తన సొంత నియోజకవర్గంలో ఎక్కువగా కనిపించటం లేదు. పైగా తను నామినేషన్ వేయాల్సిన చట్టం పెట్టడం లేదు. ఇదే అందరూ కూడా చెవులుగా కోరుకుంటున్నారు. ఎందుకంటే పార్టీ నాయకులు వెతుకులాడుతున్నారట, నామినేషన్ పత్రాలను కూడా తన తరఫున వేరే వారి చేత పంపించడం చాలా బిజీగా ఉన్నాడు అని అనుకుంటున్నారట. చిన్నబాబు చాలా బిజీగా ఉన్నాడు అనుకుంటున్నారట, చెవులు కొరుక్కుంటున్నారట. మిత్రపక్షాలైన జనసేన బీజేపీ నేతలు మాత్రం లోకేష్కి ఓటమి భయం పట్టుకుందని అంటున్నారు. ప్రచారం చేసి పరుగు పోగొట్టుకునే కంటే ప్రచారంకి దూరంగా ఉంటే రేపు ఓటమి తర్వాత నెపం స్థానిక కేడర్ పైన ఈ నెట్టి వేయచ్చు అనేది. ఇవన్నీ ఏమోలేండి, అతని మనసులో ఎవరికి ఏముందో మనకు తెలియదు కదా. అయితే ఇలా చేస్తున్నట్లు గుసగుసలాడుతూ పోతున్నారు. లోకేష్ తన చేతుల మీదుగాను నామినేషన్ వేస్తే ఓటమి ఖాయమని ఎవరో చెప్పారట, ఎవరో ఈ జాతకస్తులు ఎవరో జ్యోతిష్యులు వాళ్ళు చెప్పారట. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు పెట్టుకోవటం మంచిది కాదంట నేనైతే. ఎందుకంటే నేను కూడా పెద్ద నేను కూడాను ఈ మూఢనమ్మకాలు జోలికి పోను. నేను ప్రాక్టికల్గా ఉండాలి. మనం ఇప్పుడు చదువుకున్నాము ఒక రకమైన అంతే, అన్ని సాంప్రదాయాలని వదిలేయమని చెప్పటం లేదు నేను. ఏదో అట్లా అయితే తగు కాన్ఫిడెన్స్ ఉండాలి మనసు. మనిషికి కాన్ఫిడెన్స్ ఉంటే అదే నడిపిస్తుంది, విల్ పవర్ నడిపిస్తుంది. అంటే కానీ అట్లా చేస్తే ఇట్లా కాదుట, ఆ రోజు వేయాలట, తిథి ఏ రోజు ఆ తిథి రోజునుట, ఈ నక్షత్రం చే రోజుట, ఈ వారం రోజులు ఈ వారానట అనేది ఎంత కూడా నాన్ సెన్స్ అనిపిస్తుంది. పోన్లేండి ఎవరి నమ్మకాలు వాళ్ళు కానీ మా. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన పెద్ద ఆస్తికుడు కాదు అంటే ఆస్తి ఉన్నవాడు అని అంట అనుకోకండి, తప్పుగా అనుకోకండి. అంటే ఆస్తికుడు అంటే ఏంటంటే దేవుణ్ణి నమ్మేవాడు అని అర్థం. ఓకే, చిన్నపిల్లలు చెబుతున్నా అంటే ఆస్తికుడు అంటే ఆస్తి ఉన్నవాడు అని అంటారు అనుకుంటారేమోనని చెబుతున్నాను అనమాట. అయితే మరి పెద్ద ఆస్తికుడు ఆయన బూట్లతో వెళ్ళిపోతూ ఉంటాడు దేవుడి గుళ్ళల్లోకి, ఎక్కడ పడితే అక్కడ దూరిపోతూ ఉంటాడు బూట్లతోనే వెళ్ళిపోయిన చూసాం. మరి సరే బూట్లతో వెళ్ళమని నేనైతే చెప్పను లోకేష్కి, కానీ ఏంటంటే కనీసం తను నామినేషన్ వేస్తే క్యాడర్ చాలా కొంచెం ఉత్సాహంగా ఉండేది అని అనిపిస్తుంది నాకు. ఇంకోటి ఏంటంటే అసలు ఎక్కడో బీజేపీ కోసం అని ఎక్కడికో తమిళ రాష్ట్రం కానీ రాష్ట్రంలోకి వెళ్ళిపోయి ప్రచారాలు చేసుకుంటే కంటే తన ప్రచారం తను చేసుకుంటూ తన తండ్రికి కూడాను తన మిగిలిన కార్యకర్తలు, ఎందుకంటే కోరి ఎంతోమందిని బీజేపీలోనూ జనసేనలోను గుప్పించినప్పుడు అతను వైస్ ప్రెసిడెంటా లేకపోతే ఏదో జనరల్ సెక్రటరీయో మరి మాకు తెలియదు, ఏదో లోకానికి జనరల్ సెక్రటరీయా ప్రపంచానికో ఏదో మరి మనకు తెలీదు, ఇంటర్నేషనల్ జాతీయ ఏదో మరి మనకి, నేనైతే పెద్దగా పట్టించుకోలేదు నేను. అయితే కాబట్టి ఏంటంటే
ఈ కనీసం ఈ ప్రచారంలో చాలా తను 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 బాగా కనుక చురుకుగా ఉండి చక్కగా బాగా ప్రచారం చేస్తూ ఉంటే జనాలకు బాగుండేది, అందరు కూడాను కొంచెం ఉత్సాహంగా ఉండేవాళ్ళు. కానీ ఏంటో మరి అతనికేంటో, అతనికి అతని ప్రాబ్లమ్స్ అతనివి, అతని సమస్యలు అతనివి, అతనికి ఉన్న అతని కంప్లైంట్స్ అతనివి, అతని గ్రీవెన్సెస్ అతనివి. సో అదండి సంగతి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.